నేను వేణు నక్షత్రం గారి ఎంతెంత దూరం సినిమా చూశానండి. ఇందులో ఇది చాలా చక్కగా తీసిన మూవీ. నేను ఈ మూవీ చూస్తున్నప్పుడు నాకు కూడా నా బాల్యం గుర్తుకొచ్చింది. ఎందుకంటే మేము కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే పుట్టి పెరిగాము. అది తెలంగాణ ప్రాంతం నుండి గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి పెరిగాము. అదే డ్రై ఏరియాలో అక్కడే గుడిసెలు అవే మిద్దెలు అవన్నీ వాటి మధ్యలో పుట్టి పెరగడం. దాని తర్వాత ఈ పిల్లలు ఏ పరిస్థితుల్లో అక్కడ చదువుకుంటున్నారు, తల్లిదండ్రులు ఏ పరిస్థితుల్లో పిల్లల్ని పోషిస్తున్నారు, వాళ్ళకుండే అలవాట్లు ఏంటి, వాళ్ళకుండే సాధక బాధకాలు ఏమిటి, తర్వాత ఒక భార్యాభర్తల మధ్యలో ఇద్దరి మధ్యలో ఒక సంఘర్షణ, అలాగే ఒక విద్యార్థికి తల్లిదండ్రులకు మధ్యలో ఉండే సంఘర్షణ, తర్వాత ఒక దొరకు తర్వాత ఒక పాలేరుకు మధ్యలో ఉండే సంఘర్షణ, తర్వాత బానిసత్వము, దాని తర్వాత ఈ దొరతనము, ఇవన్నీ కూడా చాలా చక్కగా దర్శకుడు వివరించాడండి. అదేవిధంగా ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఈ దర్శకుడు అబ్బాయి ద్వారా మనకు ఏం చెప్పాలనుకున్నాడంటే మనకు పేదరికం అనేది ఈ ఎడ్యుకేషన్లో రిజల్ట్స్ తీసుకురావడంలో ఎలాంటి అంటే మన గోల్స్ను రీచ్ కావడంలో ఎక్కడ కూడా అడ్డము కాదు, మరి ఆ పట్టుదల అనేది ఉంటే ఎక్కడికైనా చేయొచ్చు అనేది చేశారు. తర్వాత రెండోది అందులో తల్లి పాత్ర చాలా చక్కగా చూపించాడు దర్శకుడు. అంటే తల్లికి ఎంత ఆకాంక్షలు ఉంటాయి, తర్వాత తల్లికి తండ్రికి మధ్యలో ఎట్లాంటి సంఘర్షణ ఉంటుంది, తల్లికి ఎలాంటి ఆస్పిరేషన్స్ ఉంటాయి, తండ్రికి కూడా ఒక రకమైన ఆస్పిరేషన్స్ ఉన్నా కూడా తండ్రి తలలోపల తనకుండే ఒక స్ట్రగుల్, తర్వాత కొడుకుతో తండ్రికి స్ట్రగుల్ అనేది చాలా చక్కగా చిత్రీకరించారు. అలాగే ఒక భూస్వామి కూడా ఏ విధంగా భూస్వాములు ఏ విధంగా బతుకుతారు గ్రామీణ ప్రాంతాల్లో, ఒకప్పుడు ఏ విధంగా బతికేవారు, తర్వాత వాళ్ళు చేసుకునే పండగలు, తర్వాత వారి పబ్బాలు, అలాగే వాళ్ళకుండే ఆలోచన విధానం ఏంటి, తర్వాత ఈ పాలేర్ల పిల్లల్ని ఏ విధంగా చూస్తారు వాళ్ళు, తర్వాత పాలేర్ల కుటుంబాలను ఏ విధంగా చూస్తారు, తర్వాత దాంట్లో ఒక భూస్వామి భార్య ఈ పాలేరు భార్యను ఏ విధంగా చూస్తుంది, ఇవన్నీ కూడా అంటే ఒక 1970వ సంవత్సరంలో 1980వ సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలో ఉండే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఈ సమాజాన్ని చాలా కళ్ళకు కట్టినట్టుగా వివరించాడు దర్శకుడు. అందులో యాక్టర్స్ కూడా ఎవరైతే ఉన్నారో చాలా చక్కగా చేశారండి. వాళ్ళు నిజంగా కళ్ళ కట్టినట్టుగా ఈ మన గ్రామీణ సమాజాన్ని మన ముందర ఉంచేస్తారు. అంటే నిజంగా జీవించారు వాళ్ళందరూ కూడా వాళ్ళ పాత్రలో. తర్వాత అలాగే ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ కూడా చాలా చక్కగా అంటే మనకి ఎక్కడ బోర్ కొట్టినట్టుగా అనిపించదు ఈ మూవీలో, అంటే చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. సో ప్రతి క్షణం కూడా మనకి ఈ అబ్బాయి నిజంగా చదువుకుంటాడా చదువుకోడా, ఈ భూస్వామి దగ్గరికి ఇతను భూస్వామి ఇతన్ని కొడతాడా, లేకపోతే ఇతని పిల్లవాడికి మార్కులు ఎక్కువగా వచ్చాయి, భూస్వామి బిడ్డకు మార్కులు తక్కువగా వచ్చాయని చెప్పేసి ఇతను ఆ అబ్బాయిని కానీ లేకపోతే ఆ తండ్రిని కానీ ఏమన్నా నిలదీస్తాడా అన్న విషయాలు అనేవి చాలా చక్కగా వివరించాడు దర్శకుడు. అలాగే తండ్రి కొడుకు మీద ఎంత కోపం ఉన్నా కూడా, తల్లిదండ్రుల కోపం ఉన్నా కూడా, ఎంత పేదరికంలో ఎన్ని బాధలు ఉన్నా కూడా వాళ్ళ లోపల ఒక పిల్లవాడు మంచి పని చేసిన వెంటనే తండ్రి ఆ పిల్లవాడిని అక్కున చేర్చుకోవడం అనేది కూడా చాలా మంచిగా చూపించాడు. అలాగే ఈ పేదరికంలో ఉన్న కూడా ఈ మద్యము అనేది ఎట్లా వీళ్ళని కబలించేస్తుంది పేద జీవితాలు అనేది కూడా దర్శకుడు చాలా చక్కగా చూపించారు. ఎందుకంటే ఇప్పటికీ అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా అవే సమస్యలు ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో, ఇప్పుడు ఇంకా సమస్యలు ఎక్కువయ్యాయి. సో పేదరికంతో పాటు మద్యపానం కూడా తోడైంది కాబట్టి నిజంగా బతుకులన్నీ కూడా బజారున పడుతున్నాయి, బతుకులన్నీ కూడా చితికిపోతున్నాయి. మరి దీని గురించి కూడా చాలా చక్కగా వివరించాడు. సో రాబోయే రోజుల్లో ఇంకా మంచి సినిమాలు తీస్తారని వేణు నక్షత్రం గారిని అని అనుకుంటున్నానండి. నిజంగా ఆయన చాలా మంచి ఫ్యూచర్ ఉంది, చాలా అంటే కళ్ళ కళ్ళను కట్టినట్టుగా చిత్రీకరించే ఒక కళ అనేది ఆయనకు అబ్బినట్టుగా నాకు అనిపిస్తుందండి. థ్యాంక్ యూ.